హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతి బ్లాగ్స్. దిస్ ఇస్ నిర్మలా పవన్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక డిఫరెంట్ పులిహోర అండి. ఇలా చేసి పెడితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తింటారు. మనము పులిహోర అనగానే చింతపండుతోగా నిమ్మకాయతో కానీ లేకపోతే మామిడికాయతోటి, అంటే మామిడికాయలు సీజన్లో ఉన్నప్పుడు, ఇప్పుడంటే సీజన్ లేకున్నా ఎప్పుడైనా దొరుకుతున్నాయి అనుకోండి. సో మనం ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడు చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో అది ఎలానో నేను చూపిస్తా. అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో కుకింగ్ వీడియోసు, గార్డెనింగ్ వీడియోసు అండ్ బ్లాగ్ వీడియోస్ ఉంటాయి, మీరు తప్పకుండా వీక్షించండి. మీరు పిల్లలకు లంచ్ బాక్స్లో ఇలా చేసి పెడితే పక్క లంచ్ బాక్స్ అనేది ఖాళీ చేసుకొని తీసుకొస్తారండి. చాలా టేస్ట్ ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా నేను ప్రాసెస్ చూపిస్తాండి. ఈ పులిహోర మహాత్యం ఇదేనండి. ఇదేంటిదంటే, మనకు సీజన్లో మామిడికాయలు దొరుకుతాయి కదా, అప్పుడు ఏం చేయాలంటే దాన్ని స్కిన్ తీసేసి తురిమేసి పెట్టుకోవాలండి. తురిమి మనము కేజీ మామిడి తురిమి వస్తే దాంట్లో 1/4 కేజీ ఉప్పు, కొంచెం పసుపు వేసి పెట్టి ఒక 4-5 డేస్ అప్పుడప్పుడు కలుపుతుండాలండి. ఇలా చేసి పెట్టుకుంటే మనం 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి. ప్లస్ పులిహోర కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. అంటే రొటీన్గా బోర్ కొట్టకుండా మనం అప్పుడప్పుడు నిమ్మకాయ చింతపండు కాక ఇలా కూడా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి చూడండి కావాలంటే. అయితే నేను ఇది కొలతలతో సహా ఎలా చేసుకోవాలి, అంటే ఈజీగా చేసుకునేటట్టు, మంచిగా సరిపోయేటట్టు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే నేను 2 గ్లాసెస్ రైస్ అనేది తీసుకున్నా. నేను ఇక్కడ చూపించే స్పూన్ తోటి నేను 1 గ్లాస్కి 2 స్పూన్స్ ఈ గ్రేవీ మామిడి తురుము అనేది తీసుకుంటున్నా ఫ్రెండ్స్. మనకు మామిడికాయలు ఎప్పుడైనా దొరుకుతాయి, బట్ అన్సీజన్లో అయితే మాత్రం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ మనకు అనుకున్నప్పుడు అందుబాటులో ఉండవు కదండి. మీరు ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే బాగా యూజ్ అవుతుందండి. అలాగే దీన్ని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయాల్సిన అవసరం లేదండి, బయటనే పెట్టుకోవచ్చండి. దీన్ని మనము పప్పుకూరలు వేస్తాం కదండి, దాంట్లో పులుపు వాడేటప్పుడు ఆ పులుపుకు బదులు కూడా ఈ గ్రేవీ వేసుకోవచ్చండి. సో ఇది వేసినప్పుడు మాత్రం సాల్ట్ అనేది చూసుకొని తగ్గించుకొని వేసుకోవాలండి. పప్పుకూరలలో కూడా చాలా బాగుంటుంది. ఈ మధ్య చాలామందికి చింతపండు అనేది కూడా వాడట్లేదు కదండి, ఇలా చేసి పెట్టుకుంటే అందులో కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో అడగండి ఫ్రెండ్స్. నేను ఇది కొలతలతో చూపిస్తున్నాను. 1 గ్లాస్కి 2 స్పూన్స్ అని చెప్పాను కదా. అలాగే కావలసినవి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పల్లీలు, శనగపప్పు, జీలకర్ర ఆవాలు, పసుపు, ఆయిలు. కానీ దేనికైనా మనకు కామన్గా అవసరం ఉంటాయి, కానీ ఈ పులిహోరకు ఇంకొకటి స్పెషల్గా యాడ్ చేసుకోవాలండి. అవే సల్లకాయలు అంటారు కదండి, సల్లమిర్చి. అవి యాడ్ చేసుకుంటే ఇంకా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ సల్లమిర్చి అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఎలా చేసుకోవాలో నేను తర్వాత కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ వెడెక్కాక నేను ఇక్కడ 4 స్పూన్స్ అనేది యాడ్ చేశానండి ఆయిల్. మీరు చూసి వేసుకోండి, మీరు వాడే విధానాన్ని బట్టి. ఆయిల్ హీట్ ఎక్కాక సల్లకాయలు అనేది యాడ్ చేయాలి ఫ్రెండ్స్. వాటిని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కింది, ఇప్పుడు మనము సల్లకాయలని యాడ్ చేసి వాటిని మంచిగా డీప్ ఫ్రై చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలండి సల్లకాయలని అనేది. ఎందుకంటే మనం ఇందులోనే పోపు చేస్తే అవి అనేవి పెరిగిపోతాయండి. సో తర్వాత వీటిని ఎలా యాడ్ చేయాలో నేను చూపిస్తాను. ఇలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి మనము ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. అదే ఆయిల్లో పల్లీలని యాడ్ చేసుకోవాలండి. గ్రౌండ్ నట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత శనగపప్పు అనేది యాడ్ చేసుకోవాలండి. ఇది మనం తినే క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని, పల్లీలైనా శనగపప్పు అయినా చూసుకొని వేసుకోండి. కొంచెం పులిహోరలో ఇవి కొంచెం కాస్త ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. సో అందుకే నేను ఎక్కువగానే యాడ్ చేశా అండి. తర్వాత పోపు దినుసులు, జీలకర్ర ఆవాలనేది యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఎండుమిర్చిని యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు పచ్చిమిర్చిని కాట్లు పెట్టుకొని వేసుకోవాలండి. డైరెక్ట్గా వేస్తే
బయటికి వచ్చి పడిపోతాయండి, చిల్లుతాయండి. సో ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టి కలుపుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అనేది కొంచెం వేగాలండి. చూడండి, ఇక్కడ ఫ్రై అయిన తర్వాత మనము ఇప్పుడు కరివేపాకు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు అనేది ముందు యాడ్ చేస్తే మాడిపోతుంది కాబట్టి తర్వాత యాడ్ చేసుకోవాలండి. పసుపు కరివేపాకు యాడ్ చేసి మళ్ళీ అంతా మంచిగా కలుపుకోవాలండి. ఇదంతా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఈ పోపు చల్లారిన తర్వాత మనము పులిహోర అనేది కలుపుకోవాలండి. ఈలోపు మనము రైస్ వండుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ వేసాం కానీ ఇంకొకటే లేదండి, ఉప్పు. సరైన ఉప్పు అండి. ఉప్పు అంటుందంటే అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటుందంటండి. అయితే ఉప్పు మాత్రం దీంట్లో తక్కువ వేసుకోవాలండి. ఓన్లీ మనం మిరపకాయల వరకే వేసుకోవాలండి, ఎందుకంటే గ్రేవీలో ఆల్రెడీ ఉప్పు కలిసి ఉంటుంది కదండి. సో ఉప్పు మాత్రం ఓన్లీ, ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోండి, ఉప్పు మాత్రం ఓన్లీ మనం మిరపకాయల వరకే, అంటే మిర్చికి ఎంత పడుతుందో అంతే చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే ఎక్కువైపోతుంది. గ్రేవీలో మనం ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి తగ్గించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మంచిగా మిర్చికి ఉప్పు పట్టేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది చల్లారిన తర్వాత మనము ఈలోపు అన్నం చల్లార పెట్టుకున్నాం కదా, ఆ అన్నంలో దీన్ని కలుపుకోవాలండి. ఇదిగోండి అన్నము చల్లారబెట్టాను. ఇది అన్నం చల్లారిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మామిడి తురుము గ్రేవీ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఫస్ట్ అన్నానికి మొత్తం పట్టేయాలండి. అన్నం కొంచెం లైట్గా వేడి ఉన్నప్పుడు మాత్రమే అంతా పట్టిస్తే మంచిగా రైస్ అనేది మంచిగా పట్టుకొని టేస్ట్ అనేది బాగొస్తుందండి. పోపు చల్లారిన తర్వాత మొత్తం పోపు అనేది రైస్కి పట్టేయాలండి. మీరు ఇలా చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఎలాగో సమ్మర్ వస్తుంది కదండి, మీరు మామిడికాయలు తీసుకొని ఇది చేసి పెట్టుకోండి. సో మీకు యూజ్ అవుతుందని నేను ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు మామిడికాయలు ఎలాగో దొరుకుతాయి కదా, ఒక్కసారి చేసి పెట్టుకుంటే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి. సల్లకాయలు అనేది ఇక మీద ఇలా వేసుకోవాలండి. ఇది తినేటప్పుడు విత్ సల్లకాయ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, మీరు పక్కా ట్రై చేసి చూడండి, ఆలస్యం చేయకుండా. ఇప్పుడు ఎట్లాగో సమ్మరే కదండి, మామిడికాయలు కూడా అవైలబుల్ ఉంటాయి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయాల్సిన అవసరం లేదు, బయటనే ఉంటుందండి 1 ఇయర్ వరకు. సో ఇది ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి యూజ్ అవుతుంది, ఇన్ఫర్మేటివ్ ఉంటుందంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరో మంచి వీడియో వరకు టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్.